హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలా అక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి ఫేస్బుక్ పేజ్ ఉంది, ఆ పేజ్ని కూడా లైక్ చేయండి. వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి లైక్ చేయండి. సో అలాగే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందులో అప్లోడ్ చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి కన్వర్షన్ అంటే అనమాట, రేషనల్ నెంబర్స్ నుంచి మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ లేదా ఫ్రాక్షనల్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి ఈ వీడియోలో చూసాం. రేషనల్ నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, తెలుగులో అయితే అకర్ణీయ సంఖ్యలు అంటాము. సో వాటిని మనకి ఫ్రాక్షన్ అంటే భిన్న రూపంలో కానీ లేదా దత్తాంశ రూపంలో కానీ దశాంశ రూపంలో కానీ ఏ విధంగా రాయాలని చెప్పి చూస్తాం. సో మీకు అర్థం కాకపోతే తెలిసేయండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇవి మనకి రేషనల్ అకరింగ్ నెంబర్స్ అంటారు. వీటిని డెసిమల్ ఎక్స్పాన్షన్లో ఏ విధంగా రాయాలని చెప్పి అడుగుతారు. సో అవి ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ మనకి బార్ వాల్యూస్ అనమాట, 0.12 బార్. సో 0.12 బార్ మీద బార్ ఉంది, దీని వాల్యూని ఎలా రాయాలి డెసిమల్ ఫ్రాక్షనల్ వాల్యూస్లో ఎలా రాయాలో చూద్దాం, ఫ్రాక్షనల్ అండ్ డెసిమల్ ఎక్స్పాన్షన్లో. సో ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ, సో మనకి ఏ వాల్యూ మీద అయితే బార్ ఉందో ఆ వాల్యూస్ని తీసుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ ఏ వాల్యూస్ మీద బార్ ఉంది ఇక్కడ, 12. సో ఇక్కడ ఏంటిదంటే మనకి ఏ అయితే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ మొత్తాన్ని తీసుకోవాలి ఇక్కడ మనం. సో మనకి ఇక్కడ 12 ఇచ్చే 0, 1, 2 ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఏ వాల్యూకి అయితే బార్ అనేది లేదో ఆ వాల్యూని ఈ నెంబర్ నుంచి తీసేయాలి. ఇప్పుడు 0 ఉంది కాబట్టి -0 డివైడెడ్ బై మనకి ఎన్ని వాల్యూస్కి బార్ ఉందో చూసుకోవాలి. పాయింట్ తర్వాత ఉన్న వాటికి కౌంట్ చేయాలి. ఫస్ట్ ఎన్ని వాల్యూస్కి బార్ ఉంది, 2 వాల్యూస్కి బార్ ఉంది కాబట్టి 2 9స్ని డినామినేటర్లో రాయాలి. ఫైనల్గా క్వశ్చన్ ఒక ఆన్సర్ వచ్చేసి 12/99. సో వీటిలో ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. 3 4 3 33. సో ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్ వచ్చేసి 4/33. ఇది వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, 2016 పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. 0.12 బార్ అని చెప్పి ఈ విధంగా వేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒకవేళ మనకి 0.12 బార్ ఉంటే సేమ్ అదే ఇక్కడ అదే లాజిక్ కూడా వీటికి కూడా అప్లై అవుతుంది. 1.12 బార్ ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మనకి ఫస్ట్ కంప్లీట్ వాల్యూ తీసుకోండి, పాయింట్ అనేది పక్కన పెట్టేసింది ఫస్ట్. సో 1 12 ఉంది, 1 12 నుంచి మనకి ఏదైతే బార్ లేదో ఆ వాల్యూని తీసేయాలి. సో దేనికి లేదు ఇక్కడ, ఈ 1 ఉంది కదా దీనికి లేదు కాబట్టి -1 డివైడెడ్ బై పాయింట్ తర్వాతనే కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ కింద డినామినేటర్ తీసుకునేటప్పుడు ఎన్ని వాల్యూస్కి బార్ ఉంది, 2 వాల్యూస్కి బార్ ఉంది కాబట్టి 99. సో ఫైనల్గా దీని యొక్క వాల్యూ ఏంటిది, 1/99. సో ఇలాంటి క్యాన్సిలేషన్ పోదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఇదే. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీది వాటికి మనకి ఈజీగా చేసాము కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇలా ఎలా ఉంటుందో. 3.24, 4కి మాత్రమే ఇక్కడ బార్ ఉంది, 2కి లేదు. జాగ్రత్తగా నుంచి 4కి మాత్రమే బార్ ఉంది. సో ఫస్ట్ మనకి 324 కంప్లీట్ వాల్యూ. 324 నుంచి మనకి ఏ వాల్యూస్కి అయితే బార్ లేవో ఇక్కడ పాయింట్ పక్కన పెట్టేసి ఏ వాల్యూస్కి అయితే బార్ లేవో ఆ వాల్యూస్ని తీసేయండి. 3కి 2కి ఈ డైరెక్షన్లో తీసుకోవాలి ఎప్పుడైనా వాల్యూస్ చూడండి. 3కి 2కి లేదు కాబట్టి 32ని ఇక్కడ మైనస్ చేస్తున్నాను. డివైడెడ్ బై పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి, 2 అండ్ 4. ఫస్ట్ ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్కి బార్ అయితే ఉంటుందో అన్ని 9స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒకటే నెంబర్కి బార్ ఉంది కాబట్టి 9 యాడ్ చేస్తున్నాను. దీనికి ముందు ఏమైనా నెంబర్ ఉందా, పాయింట్ తర్వాత తీసుకున్నాం ఇక్కడ 4 వచ్చేసి, 4కి ముందు ఏమైనా నెంబర్ ఉందా అంటే ఉంది, 2 ఉంది, 2కి బార్ లేదు కాబట్టి 9 తర్వాత 0. ఇది ఓన్లీ పాయింట్ తర్వాత వచ్చే వాటికి 9 0 అనేది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ 4కి మాత్రం బార్ ఉంది కాబట్టి 9 తీసుకున్నాను, దీని ముందు నెంబర్కి బార్ లేదు కాబట్టి 0 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటి నుంచి ఈ వాల్యూని తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 24. ఇంకా ఎంత తీసేది కాబట్టి 292 292/90. సో మీకు ఏమైనా క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 12.156 బార్. 12.156 బార్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం చెప్పాను, కంప్లీట్ వాల్యూ తీసుకోవాలి. 12156 మైనస్ దేనికైతే బార్ లేదో ఆ వాల్యూని డిడక్ట్ చేయాలి, తీసివేయాలి. ఎంత దేనికి లేదు, 121 డివైడెడ్ బై పాయింట్ తర్వాత మనకు టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్లో చివరి 2 నెంబర్స్కి మాత్రమే బార్ ఉంది, అందులో ఫస్ట్ నెంబర్కి బార్ లేదు. చివరి 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9స్.
ఒక నెంబర్ కి బార్ లేదు కాబట్టి జీరో. సో ఫైనల్ గా వీటి నుంచి తీసేస్తే 6 నుంచి 1 తీసేస్తే 5, 5 నుంచి 2 తీసేస్తే 3, 1 నుంచి 1 తీసేస్తే 0, ఇక్కడ 12, 12035 బై 990. సో ఇది అనమాట ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ 201.23, 3కి బార్ ఉంది ఇక్కడ చూడండి. 201.23 మైనస్ దేనికి బార్ లేదు, 2012కి బార్ లేదు, తీసేసాం. డివైడెడ్ బై మనకి డాట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని, టూ టూ నెంబర్స్ ఉన్నాయి. టూ నెంబర్స్లో చివరి దానికి మనకి బార్ ఉంది, సో 9. ఇక్కడ 2కి బార్ లేదు కాబట్టి 0. జస్ట్ ఏం లేదు, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి ఏ నెంబర్కి బార్ ఉందో అది తీసుకొని దానికి ముందు నెంబర్కి ఏమైనా బార్ లేకపోతే 0 యాడ్ చేసేయాలి, అంతే అనమాట, సింపుల్. సో వీటి నుంచి ఈ వాల్యూ తీసేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింగిల్ వాల్యూ ఇచ్చి మనకి ఫ్రాక్షనల్లో కన్వర్ట్ చేయడం అంటే ఇది అనమాట, లేదా డెసిమల్ ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ చేయడం అంటే ఇది ఫార్మెట్. సో ఇలా కాకుండా మనకి సింప్లిఫికేషన్ ఫార్మెట్లో వచ్చి అడిషన్ చేయమంటాడు. ఇలాంటి వాల్యూస్ అనేది ఒక మల్టిపుల్ 3-4 వాల్యూస్ ఇచ్చేసి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయమంటాడు. అవి ఎలా చేయాలి అని చెప్పి చూద్దాం. సో క్వశ్చన్లోకి వెళ్తే, సో క్వశ్చన్ చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 3.12 బార్ ప్లస్ 4.23 బార్ మైనస్ 2.32 బార్. అసలు బార్ అనేది అసలు ఏంటిది అంటే చూడండి, ఇక్కడ మనకి బార్ అనేది ఏంటి అంటే, సపోజ్ మనకి 1/3 తీసుకున్నాం అనుకోండి. సో దీనికి ఎగ్జాక్ట్గా వాల్యూ కనుక్కుంటే ఎలా కనుక్కుంటాం, మనం సపోజ్ 3 తీసుకుంటాం, ఇక్కడ 1, సో ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసి ఇక్కడ 10 పెట్టేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 3 3 9, మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, మళ్ళీ ఇక్కడ పాయింట్, ఇక్కడ 0, మళ్ళీ 3 3 3. సో ఇలా ఈ నెంబర్ కన్నా ఇలా పాయింట్ 3 3 3 3 అని ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తూనే ఉంటుంది. దీనికి అంతం అనేది ఉండదు, ఎండ్ అనేది ఉండదు. సో ఎండ్ అనేది ఉండదు కాబట్టి దీన్ని డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, పాయింట్ 3 బార్ కింద రాసుకోవచ్చు. బార్ అంటే ఈ సంఖ్య అనేది కొనసాగుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది, నాట్ ఎండ్ అనమాట. ఎండ్ అనేది ఉండదు దీనికి. అలాగనే మనకి 1/6 తీసుకోండి. సో 1/6 తీసుకుంటే 6 ఈ విధంగా, 1 ఈ విధంగా రాసుకుంటే పాయింట్, ఇక్కడ 0, మనకి 6 1 6, ఇక్కడ 4 వస్తుంది, మళ్ళీ పాయింట్ 0. మనకి నెక్స్ట్ వచ్చేసి ఏమంటుంది, 6 6 36, మళ్ళీ 4 వస్తుంది 0, మళ్ళీ 6 6 36. అలాగే ఇది ఈ వాల్యూ 1/6 యొక్క వాల్యూ అని ఎలా వెళ్తుంది, పాయింట్ 1 6 6 6 6 6, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. దీనికి కూడా ఎండ్ అనేది ఉండదు. సో ఇలా ఎండ్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, పాయింట్ 1 6, ఒకటి మాత్రమే కంటిన్యూగా రిపీట్ అవుతుంది కాబట్టి 6 బార్ కింద రాసుకోవచ్చు. సో ఇది బార్ అనేది అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి మనకి, సో మనకి అడిషన్ చేయమన్నాడు కాబట్టి వీటికి ఎలా అడిషన్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ 3.12 మనకి ఏ నెంబర్కి అయితే బార్ ఉంటుందో ఆ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతాయి, మళ్ళీ మళ్ళీ వస్తాయి, వాటికి అంతం అనేది ఉండదని అర్థం. ఇక్కడ 1కి 2కి బార్ ఉంది కాబట్టి 1 2 అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. 1 2 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 1 2, మళ్ళీ నెక్స్ట్ 1 2, మళ్ళీ నెక్స్ట్ 1 2. సో ఈ విధంగా నెంబర్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ నేను ఏం చేస్తానంటే 3 టైమ్స్ తీసుకుంటున్నాను, 3 టైమ్స్ తీసుకొని మనకి అడిషన్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ ఏముంది, 4.23, 4.23 అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, 2 3 2 3 2 3. సో మనకి ఈ రెండింటికి అడిషన్ ఉంది, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఏమొస్తుంది, ఇక్కడ 2 3 5, 1 1 2 3, మళ్ళీ 5, మళ్ళీ 3, 5, మళ్ళీ 3. ఇక్కడ ఏమొస్తుంది, 4 3 4 7. సో 7.353535. సో మనకి ఏం ఏ వాల్యూ తీసాను, మైనస్ 2 × 3 2 అనేది రిపీట్ అవుతుంది ఇక్కడ, 3 2 3 2 3 2. ఇది కూడా 3 టైమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి, 3 వస్తుంది 0 3 వస్తుంది 0 3 వస్తుంది 0, పాయింట్ 2 నుంచి 7 నుంచి 2 తీసేస్తే 5. సో ఫైనల్గా దీనికి ఎలా రాస్తాము అంటే చూడండి, ఇక్కడ 5 పాయింట్, మనకి ఏవి రిపీట్ అవుతున్నాయి ఇక్కడ, 0 3 0 3 0 3 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 5.03 బార్ అనమాట, సారీ 5.03 బార్. సో ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. సో మనకి ఆప్షన్లో ఈ విధంగా లేకుండా ఒకవేళ డైరెక్ట్గా ఫ్రాక్షనల్లో అడిగాడు అనుకోండి, భిన్న రూపంలో అడిగాడు అనుకోండి, సేమ్ మనకి ప్రీవియస్గా ఏదైతే ఫార్మాట్ చేసామో, మ్యాక్సిమం మనకి ఇలా అడిషన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ అనేది ఈ విధంగానే ఉంటాయి. ఈ విధంగా లేకుండా మన ఫ్రాక్షన్లో భిన్న రూపంలో ఉన్నాయంటే మనకి ప్రీవియస్గా మనకి స్టార్టింగ్ క్వశ్చన్స్ ఏవైతే చేసామో సేమ్ అదే ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే 503, మనకి ఏ దేనికి బార్ లేదు, 5కి బార్ లేదు కాబట్టి మైనస్ 5, డివైడెడ్ బై 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 99. సో 503 నుంచి 5 తీసేస్తే మనకి వస్తుంది 498, డివైడెడ్ బై 99 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో మ్యాక్సిమం ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇంత డెప్త్గా వెళ్ళకుండా మనకి ఈ విధంగా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఫార్మాట్లో ఉంటే మనకి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం. 4.13. సో ఇక్కడ త్రీకి మాత్రమే బార్ ఉంది, అంటే త్రీ నెంబర్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుంది. త్రీ 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 ఈ విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 5.21. 21కి బార్ ఉంది కాబట్టి 21 21 21 త్రీ టైమ్స్ తీసుకున్నాం. అలాగే మనకి 2.13, ఇక్కడ త్రీకి మాత్రమే రిపిటేషన్ అనేది ఉంది. 1 3 మనకి 3 3 మాత్రమే రిపీట్ అవుతుంది. సో ఈ రెండింటికి అడిషన్ ఉంది కాబట్టి, ఈ మూడు నెంబర్స్కి అడిషన్ ఉంది కాబట్టి మూడు నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 3 + 1 + 3 7, 3 + 2 + 3 8, 3 + 1 + 3 3 1, 3 + 2 + 3 8. సేమ్ ఇక్కడ 7, ఇక్కడ 1 + 2 + 1 4, 4 + 5 9, 9 + 2 11. సో 11.478787 రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఏ సబ్ట్రాక్ట్ చేయాలి, -1.15 బార్. సో -1.15 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 1 5 1 5 1 5. సో వీటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు 7 - 5 2, 8 - 1 7, 7 - 5 2, 8 - 1 7, 7 - 5 2, 4 - 1 3 పాయింట్, 11 - 1 అంటే 10. సో ఇక్కడ మనకి వాల్యూ చూసి ఏ విధంగా రావండి, 10.32 72 72. సో మనకి చూసే వాల్యూ అనేది ఏవి రిపీట్ అవుతుంది, ఇక్కడ 3 తర్వాత 2 7 2 7, నెక్స్ట్ తీసుకుని నెక్స్ట్ వాల్యూ తీసుకుంటే మనకి 7 రావచ్చు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తీసుకుంటే 2 7. సో ఈ విధంగా మనకి రిపీట్ అయ్యే వాల్యూ అనేది 2 7, 10.3, 2 7 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 2 7కి మాత్రమే బార్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఒకవేళ భిన్న రూపంలో ఉంటే ఫైనల్గా మనకి 103 27 మైనస్, మనకి 103కి బార్ లేదు కాబట్టి డివైడెడ్ బై, సో ఫైనల్గా రెండింటికి బార్ ఉంది కాబట్టి 99, దీనికి బార్ లేదు కాబట్టి 0. సో దీన్ని సాల్వ్ చేసి ఇది ఫ్రాక్షన్ వాల్యూ రావడం జరుగుతుంది, లేదా ఈ వాల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 1.12, 2కి మాత్రమే బార్ ఉంది, 2 అనేది డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 2.31, 3 1కి మాత్రమే బార్ ఉంది, ఇక 3 1 1 1 1 1. అలాగే నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, తర్వాత సబ్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ అడిషన్ ఉన్నాయో అడిషన్ చేస్తున్నాను. 2.56, 6 మాత్రమే మనకి బార్ ఉంది. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి, వీటి మూడింటి మధ్య ఆపరేషన్ అనేది ప్లస్ ఉంది కాబట్టి 2 + 1 + 6 9, 2 + 1 + 6 9 9 9 9, ఫైనల్గా 1 + 3 4, 4 + 9 5 9, ఇది కూడా 9 రావడం జరిగింది. పాయింట్, 1 + 2 + 5 2 5 అనమాట. సో మనకి ఏది సబ్ట్రాక్ట్ చేయమంటుండో, -4.32, 2కి మాత్రమే ఇక్కడ బార్ ఉంది, 3 2 2 2 2 2. సో 9 + 2 7 9 + 2 7 9 + 2 7 9 + 2 7 9 + 2 7 9 + 2 7 9 + 2 7 9 - 2 7 9 - 2 7 9 - 2 7, ఫైనల్గా 9 - 3 6, పాయింట్ 5 - 4 1. సో ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ అనేది 1.67777 అని వచ్చింది. సో దీని విధంగా రావచ్చు, 1.67 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 1.67 బార్ అనమాట. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేది 1.67కి బార్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్ లేదా ఫ్రాక్షనల్ నెంబర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పి ఈ వీడియోలో చెప్పాను. వీటి నుంచి మనకి మినిమం 1 to 2 క్వశ్చన్స్ అనేది ఈజీగా ఏ ఎగ్జామ్లో తీసుకున్నా రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాకు పోస్ట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా తప్పకుండా లైక్ చేయండి, అది లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనకి అర్థమెటిక్ టాపిక్స్ ఏవైతే కంప్లీట్ అయ్యో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. రీజనింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో 2 3 టాపిక్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి జీఎస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.